నాగేశ్వరరావు గారు కూడా అదే అడిగారు. కాకపోతే ఆయన కొంచెం వేరే యాంగిల్ కూడా తీసుకున్నారు, ఎందుకంటే చైనాది నడుస్తుంది కదా, అది కూడా తీసుకున్నారు. ఇప్పుడు తప్పంటే ఎలా పోని, మీరేం చెప్తారు చెప్పండి రామకృష్ణ గారు. అక్కడ వినవస్తే వెంకట కృష్ణ గారు, ఇక్కడి ఖచ్చితంగా సరే ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కరోనాతో పాటుగా మిగిలినటువంటి విషయాలను కూడా సృజిస్తారు. ప్రత్యేకించి ఈ చైనా ఈ విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఇంతవరకు అంటే ప్రెస్ ముందుకు రాలేదు కాబట్టి ప్రజాతిని ఉద్దేశించి ప్రసంగించే సందర్భం ఇదే కాబట్టి ఖచ్చితంగా వారు మాట్లాడతారని అందరూ భావించారు. దానిలో ఏ విధమైన డీవియేషన్ లేదు, మనమేమి దాని గురించి సరే వారు మాట్లాడకపోవటానికి గల కారణాలు ఏంటి, లేదంటే ఇప్పుడు దినకర్ గారు చెప్తున్నారు మళ్ళీ మాట్లాడతారండి అది తగిన సమయం అని చెప్పని. సరే ఈ కోవిడ్కి సంబంధించి ఇందుకే ఇంతవరకే పరిమితం అయ్యారు అని అనుకున్నప్పుడు దీనికి సంబంధించి మరి ఒక కేవలం ఒక 4-5 నెలలకి ఒక బియ్యానికి లేదంటే శనగపప్పుకి సంబంధించి కందిపప్పుకి సంబంధించి భరోసా ఇచ్చేటువంటి వ్యవహారం వరకు మాట్లాడారు. దాంతోపాటుగా వారు మాట్లాడుతా జులై మాసం చాలా ఎక్కువగా రాబోతా ఉంది, సహజంగానే వచ్చే జబ్బులతో పాటుగా మరి ఇది ఇంత మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్పారు. చెప్తా ఇంకొక దేశంలో ప్రధానమంత్రికే 13,000 ఫైన్ వేశారు, సామాన్యుడైనా ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఒకటే దీని ముందు అని చెప్పి అన్నారు. దీని వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికంటే ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇది ఈ దీంతో సహజీవనం చేయాలి ముందుకెళ్ళాలి అని చెప్పన్నారు. అప్పటికే మిగిలినటువంటి రాష్ట్రాల్లో చెప్తా వచ్చారు ఏమనంటే ఇది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది తగ్గుతుంది అని చెప్పని. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందే గ్రహించి వారి మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పారు డిసెంబర్లోనే మా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేయడం మొదలుపెట్టారు, డిసెంబర్ నుంచే మేము దీని మీద ముందస్తుగా ప్రణాళికలు రచించామని చెప్పి ఆయన చెప్పారు. సార్ ఇంకో మంత్రి గారు మరింత ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ కరోనా అనేది రాష్ట్రంలో రావడానికి భయపడతా ఉంది రాదు అని చెప్పి చెప్పారు. అయితే ఈ భయం పోయింది, సరే మరి డిసెంబర్ నుంచి సమీక్షించిన సమీక్షలు ఏమైనాయో తెలవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే గ్రహించి అందరికీ సందేశాన్ని ఇచ్చినట్టుగా చెప్పినటువంటి మరి అంత ముందస్తు ఆలోచన ఉన్నటువంటి వారు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో ఇంతవరకు స్పష్టం కావట్లేదు. ఇది ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉంది. అది ఒక పక్క కోవిడ్ పెరిగిపోతూ ఉంది, దేశంలో ఆందోళనకర పరిస్థితులు వస్తాయని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తున్నటువంటి సందర్భంలో ఏ రాష్ట్రాల్లో ప్రగతి సాధించారు, ఏ రాష్ట్రాల్లో ఎందుకు విఫలమయ్యారు, ఇప్పుడు కేరళలో ఏ విధంగా సాధించగలిగారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ముందే ఊహించి సాధించకపోవటానికో లేదు లేదంటే మాస్కులు పెట్టుకోవటానికి అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారికే ఫైన్ వేసినటువంటి సందర్భాలుంటే ఈరోజు యువ ట్రైనీ ఐఏఎస్లు అటు గవర్నర్ గారిని ఇటు ముఖ్యమంత్రి గారిని ఒకే సందర్భంలో కలిశారు. కలిస్తే ఈ రెండు పేపర్లో ఫొటోస్ వచ్చినాయి. అంటే ఈ భౌతికమైనటువంటి దూరాన్నో లేదంటే ఆ నిబంధనలో ప్రభుత్వమే పాటించకపోతే దానికి ఎవరు బాధ్యులు అనేది కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి వారే ఉల్లంఘనలకు పాల్పడేటువంటి పరిస్థితి వస్తే దానికి ఎవరు బాధ్యులు అనేది కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను గతంలో కూడా చెప్పాను వెంకటకృష్ణ గారు ఒక సందర్భంలో, ఇప్పుడు మీరు ఒక 15-20 రోజులు మొదలైన తర్వాత లాక్డౌన్ మొదలైన తర్వాత చెప్పారు అది వైరల్ అవుతా ఉంది, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది చాలా ప్రమాదకరంగా ఉంది జాగ్రత్త అందరూ జాగ్రత్త అని మీరు గతంలో చెప్పినటువంటిది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. అప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పాం ఇటువంటి కెలామిటీ వచ్చినప్పుడు కేంద్రమే బాధ్యత తీసుకోకపోతే ఈ రాష్ట్రాలు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా కనుక వాళ్ళు వ్యవహరిస్తే ఇది ఫెడరల్ స్ఫూర్తి అనే పేరు మీద కనుక ఏదైనా రాష్ట్రాలు చేసేటువంటి చర్యల్ని ఉపేక్షించుతూ ఉంటే కేంద్రం అది దేశానికి చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు ఈ రాష్ట్రాల్లో అంటే దేశం అంతిమంగా రాష్ట్రాల కలయిక దేశం, ఈ రాష్ట్రాల్లో మరి సరైనటువంటి దిశగా ఈ లాక్డౌన్ నిబంధనలు లేదంటే లాక్డౌన్ సడలింపులు పాటించటానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనే దగ్గర వచ్చినప్పుడు బాధ్యతని ప్రభుత్వమే సక్రమంగా తీసుకోకపోతే దానికి ఎవరు సమాధానం చెప్పాలి అనేది ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తున్నటువంటిది వెంకటకృష్ణ గారు. ఇక్కడ అది ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకుని ఎక్కడా కనపడలేదు వారు, ఎందుకంటే ముందే ఇది జబ్బే కాదు అని చెప్పి చెప్పారు కాబట్టి దానికే స్టిక్ ఆన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వారు అదే విధంగా ఉండుండొచ్చు. అయితే మరి సామాన్యులకి ఆ పరిస్థితి లేదు కదా, సామాన్యులు అది పెట్టుకోకపోయినా లేదంటే చాలా భారంగా పరిగణిస్తా ఉన్నా. రామకృష్ణ గారు మరో పక్క నాకు డౌట్ వస్తుంది, ఇందాక ప్రసంగించింది మోదీ గారా జగన్ గారా?
నేను మోడీ గారి ప్రసంగం గురించి మోడీ గారి కదా సార్, మోడీ గారి యొక్క స్పీచ్ లో స్పష్టత నేను కోరుకుంటున్నాను. జగన్ గారిని నేను జగన్ గారు మాట్లాడారంటలేదు. మోడీ గారి స్పీచ్ లో ఈ స్పష్టత ఉంటే బాగుంటుంది, ఈ నిబంధనలు ఎవరు అమలు పరచాలి అనేది నేను ఇందాక చెప్తా ఉంది. అదే అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇది సామాన్యుల సందేహాలే చెప్తున్నాను సార్. ఇక్కడ అంటే మీరందరూ మోడీ గారే, మోడీ గారి ప్రసంగంలో ఈ స్పష్టత వచ్చి ఉంటే మరి బాగుండేది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మరి లేనప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి? ఇది దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రైవేట్ హాస్పిటల్స్లో రోజుకి 50,000 లక్ష ప్యాకేజీలు అయినా బెడ్లు లేవని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి లేదంటే ఈ చేసినటువంటి టెస్టులకు సంబంధించి ఈ టెస్టులు 9 లక్షలు చేశాను ఇందాకే బొత్సగారు చెప్తున్నారు, అది నిజమా? నిజం కాకపోతే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? లేదంటే కోవిడ్ కేసులను అటు ఇటు చెప్తున్నారు, లేదా కోవిడ్ మరణాలకు కూడా కొన్ని అటు ఇటు చెప్తున్నారు, లేదా వార్తలు వేస్తే కనుక విలేకరుల మీద పత్రికల మీద కూడా కేసులు పెడతాం చూపిస్తే అని కూడా అధికారులు కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తా ఉందని చెప్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? నేను అడుగుతుంది అదే సార్. ఇక్కడ నేను జగన్ గారు మాట్లాడారంటలేదు, వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, లేదా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీదే వదిలేస్తే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తే బాధ్యత ఎవరిది అనేది నేను అడిగాను. పాపారావు గారు, మనం ఒక విషయంలో మొదటి నుంచి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఏమని అంటే, ఈ వలస కార్మికుల్ని కొద్ది రోజుల తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వీళ్ళని పంపించారు. అసలు ఈ స్ప్రెడ్ అవ్వడానికి హేతువే అక్కడ మొదలైంది అనేది కూడా ఒక విశ్లేషణ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా అర్బన్ ఏరియాస్లో కరోనా పాజిటివ్ లక్షణాలతో రూరల్ ఏరియాస్కి వెళ్ళడము, ఆ తర్వాత రూరల్ ఏరియాస్లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేసాం. అయితే ఇక్కడ రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. రూరల్ ఏరియాస్లో కరోనా కేసెస్ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా? ఇమ్మెటీరియల్ అండి. కరోనా వచ్చిన పేషెంట్కి ఏ ప్రభుత్వం అనేది ఇమ్మెటీరియల్ కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తున్నాం అనేది ఒకటి టచ్ చేయాలి, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రులైనా. రెండవది, వీళ్ళకి బియ్యం ఇస్తున్నారు, పప్పు ఇస్తున్నారు, నిజమే, అంతవరకు కొంత మనం ఒప్పుకుంటాం. కానీ ఈ కార్మికులు ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మన మళ్ళీ వెనక్కి రావడానికి మెజారిటీ కార్మికులు ఇష్టపడట్లా, సావోరేవో సొంత ఊరికి వచ్చాం కదా ఇక్కడే ఉందామని రాష్ట్రాలు దాటి వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ పనులు కల్పిస్తాం అంటున్నారు, కానీ ఒక క్లారిటీ లేదు. ఏం పనులు కల్పిస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఏం పనులు ఉంటాయి? వర్షాకాలం వచ్చింది, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. అనుసంధానం చేశారా? రైతులకి ఎంతో ఉపయోగకరం కదా. ఇలాంటి చాలా కీలకమైన మైక్రో లెవెల్ అంశాలను టచ్ చేస్తే అటు రైతాంగం, ఇటు శ్రామిక వర్గం, కార్మిక వర్గం, ఇటు కరోనా వర్గం అందరూ దాని గురించి ఆలోచిస్తారు కదా. సార్, ఇక్కడ ఏంటంటే, ఒకటి చివరి నుంచి వస్తాను నేను. మీరు చెప్పిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయటం, ఈ ప్రపోజల్ చాలా కాలం క్రితమే చాలా మంది చేశాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని, ప్లస్ నగర ప్రాంతాల్లో కూడా కూలీల్లో భారీ ఎత్తున నిరుద్యోగం పెరిగింది కాబట్టి ఇలాంటి పథకాన్ని నగర ప్రాంతాలకు కూడా ఒకదాన్ని విస్తరించాలని, కానీ రెండూ చేయలేదు. సరే, తాత్కాలికంగానైనా జాతీయ ఉపాధి హామీ పథకంతో జత చేయమని, అది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో జత చేయమని అలాంటి వాళ్ళం అన్నాం గతంలో, మేము వ్యతిరేకించాం. కానీ ఈ సందర్భంలో పూర్తిగా తప్పు వ్యతిరేకించడం. రైతాంగంతో అనుసంధానం చేయాలి, వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. అది చేయటానికి ఎందుకు వెనకాడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ప్రశ్న. రెండవది, ఇక్కడ ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇందాక చెప్తున్నారు కదా 182 రూపాయల నుంచి 202 రూపాయలకి పెంచాం మేము వేతనాలు అని. సార్, ఈ 202 రూపాయలు పెంచిందంటే 20 రూపాయలు పెరిగినాయి. 20 రూపాయలు ఇంటూ 100 రోజుల పరిధినాలు ఈక్వల్ 2000 రూపాయల ప్రయోజనం తాలూకు లబ్ధి కార్మిక జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకని నిర్మలా సీతారామన్ గారు 170,000 పథకం ప్రకటించుకున్నప్పుడు ఘనంగా చెప్పుకున్నారు. కానీ ఎప్పుడు ఈ 2000 రూపాయల తాలూకు లబ్ధి చేరుద్ది? 100 రోజులు పని దొరికింది, కానీ 100 రోజులు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని దొరుకుతుందా? కేవలం యావరేజ్ పని దినాలు 50 రోజుల్లోపే ఉన్నాయి, పని దొరుకుతున్నవి. చాలా మందికి ఇప్పటికీ పని దొరకటల్లా, జాబ్ కార్డ్స్ కూడా సరిగ్గా ఉపయోగపడటల్లా. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు దాన్ని అడ్రస్ చేయకుండా పైపోతగా, అంటే పైపైన మీరు ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి సమాచారం చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి ఏదో ఒకటి చెప్పుకుంటూ పోవటం అనేది తప్పు పూర్తిగా. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కటకటలాడుతున్నారు ఈ రోజు. చాలా సందర్భాల్లో ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలకు ఎందుకు తిరిగి వెళ్ళావా అని ఫీల్ అయ్యే కూలీలు కూడా ఉన్నారు, నగర ప్రాంతాలకు తిరిగి రాలేక కూడా. అందుకని ఏంటంటే, అట్లాంటి అడకత్తెరలో పడ్డటువంటి
పరిస్థితి చాలా మంది పేద వర్గాల వాళ్ళకి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. కానీ నగర ప్రాంతాలకు తిరిగి వద్దామంటే ఈరోజు నగర ప్రాంతాలు చూస్తున్నారు, మీరు స్వయంగా మనం అందరం చూస్తున్నాం, నగర ప్రాంతాల్లో చాలా వ్యాపార సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. చాలా చోట్ల హోటళ్ళ లాంటి చోట్ల చూస్తే చాలా మంది కస్టమర్లే వేయటం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యాపారాల్లో ఇక మడి కూలీలకి వీళ్ళకి పని దొరికే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నిర్మాణాలు కూడా ఈ రోజు ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. ఎన్ని నిర్మాణాలు మొదలవుతాయి అంత జరుగుతాయి కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎంతో మంది కూలీలకు ఈరోజు నగర ప్రాంతాలు కూడా వసతి కల్పించలేని స్థితిలో, వాళ్ళకి పని కల్పించలేని స్థితిలో పడిపోయాయి. కాబట్టి దేశం, నేను స్పష్టంగా చెబుతున్నా, ఇదేదో నా అభిప్రాయం నా భావజాలం కాదు, ఖచ్చితంగా ఒక తీవ్రమైన సంక్షోభం అగ్నిపర్వతం మీద నుంచున్న ఆర్థిక అగ్నిపర్వతం మీద. దీనిని అడ్రస్ చేయడానికి బియ్యం పప్పు ఇస్తే అయిపోదు. గతంలో బియ్యం పప్పుతో పాటుగా 500 రూపాయలు నెలకిచ్చినప్పుడు కూడా 3 నెలల పాటు, అలాగే పిఎం కిసాన్ అడ్వాన్స్ చేశారు, అది నిజంగా ఇచ్చింది కాదు, అడ్వాన్స్ తెచ్చి 2000 ఇచ్చినప్పుడు కూడా అసంతృప్తే ప్రకటించాం మనందరం. కానీ ఈరోజు ఒట్టి బియ్యం పప్పే ఇచ్చి దాంతో సంతృప్తి పడడం అంటే అసంతృప్తి చెప్పకుండా ఎలా ఉంటాం, వెల్లడించకుండా ఎలా ఉంటాం, బియ్యం పప్పుతోనే అయిపోయింది ఆ జీవితాలు. ఈరోజు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, మీ వ్యవహారం కాదు మన వ్యవహారం కాదు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తల సంఘం, ఆ సంఘమే స్వయంగా గత 3 నెలల క్రితమే చెప్పింది, దారిద్ర్య రేఖనున్న కుటుంబాలకి, కిందున్న కుటుంబాలకి నెలకి 5000 ఇవ్వండి అని ఆ సంఘం చెప్పింది. బలహీన వర్గాలకి, వృద్ధులకి 10000 ఇవ్వండి నెలకి అకౌంట్ లో వాళ్ళకి, అప్పుడే ఆర్థిక వ్యవస్థ కాస్త అయినా నిలదొక్కుంటుంది లాక్డౌన్ తర్వాత అని చెప్పింది. ఈ రోజుకి ఆ 500 కూడా ఇవ్వాల కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ థీమ్ లో. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటుంది? దినకర్ గారు మా మీద దాడి చేసినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు, ప్రజలు అన్ని చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే ప్రశ్నలకు జవాబు ముఖ్యం, కన్స్ట్రక్టివ్ ఆన్సర్స్ ముఖ్యం. ఏది ఏం జరుగుతుందో ఆ కన్స్ట్రక్టివ్ మరొకసారి మనం దినకర్ గారినే అడుగుదాము. ఇప్పుడు మీరు అన్నది కూడా వారు విన్నారు, చేయొచ్చారు, నేను మాట్లాడతానని అది అడిగినది. నేను అడిగిన తర్వాత ఒక్క నిమిషం దినకర్ గారు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఇక్కడ మీరు అడగాల్సింది అడగండి. దాంతోపాటు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు, ఐ మీన్ ఇంట్లో ఉన్నప్పుడు అంటే లాక్డౌన్ కాబట్టి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి చివరికి ఇళ్లలో పని చేసుకునే ఆడవాళ్ళు కూడా ఇళ్లలోకి వెళ్ళి పని చేయలేని పరిస్థితులు క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్స్లో కానీ రానివ్వకపోవడంలా లేరు, ఊళ్ళకి వెళ్ళిపోయారు చాలా మంది, ఊళ్ళకి వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు కూడా పని లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆనాడు 1000 రూపాయలు ఇచ్చినా, లేదా బియ్యం ఇచ్చినా, పప్పు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా అప్పుడు ఓకే, ఇప్పుడు కూడా ఇవ్వద్దని మనం అట్లా పేదవాడికి ఎంత ఇచ్చినా మనం వద్దనేది లేదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, లాక్డౌన్ ఎత్తేసారు కదా, పనులకు వెళ్తున్నారు, పొలం పనులకు వెళ్తున్నారు, కన్స్ట్రక్షన్ పనులకు వెళ్తున్నారు, ఇంకేదైనా పనులు వెళ్ళిపోతున్నారు. మనం ఎక్కడ చూసినా అడ్డా కూలీల దగ్గర కుప్పలు కుప్పలు కూలీలు కనపడుతున్నారు, ట్రాక్టర్ పొద్దున్నే వస్తుంటే ట్రాక్టర్లో ఎక్కించుకొని వెళ్తున్నారు కూలీలని, ఎక్కడికో అక్కడెక్కడో కన్స్ట్రక్షన్ ఉండి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఇంట్లో ఉండడం లేదనేది మనకు క్లియర్గా అర్థమైనప్పుడు వాళ్ళకి పని కదా చూపించాలి, పని చూపించిన 150, 200, 250 ఎంత ఉందా ఉపాధి అది ఇవ్వాలి కదా, అవి కదా చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఈ కరోనా అన్నది భారతదేశం ఆర్థిక వ్యవస్థతో పాటు పారలల్గా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్. ఈ ఆర్థిక వ్యవస్థ మనది ఏమి, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా లేదు, పాపారావు గారు చెప్పినట్టు అసలే కొనుక్కునక్క అనుకున్న దాని మీద తాటిపండి పడినట్టు అయింది కరోనా అంతే. అప్పుడు ఏం చేయాలంటే ఈ సెంట్రల్ గవర్నమెంటు ఈ కరోనాకి ప్రతి స్టేట్కి ఒక నోడల్ ఆఫీసర్ని రిక్రూట్ చేసి ఈ నిధులు ఏ విధంగా అయితే శాంక్షన్ చేసి ఉదాహరణకి 5000 టాస్క్ ఫోర్స్ లాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఈరోజు ఈ విపత్కర పరిస్థితి ఉండకపోయి ఉందను. ఆ 70 రోజులు లాక్డౌన్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఏ విధమైన డిస్క్రిప్షన్స్ స్టేట్స్కి లేవు. ఈ జిఎస్టీ ప్రభావంతో స్టేట్ రెవెన్యూస్ ఎప్పుడైతే జనరేట్ చేసుకోమన్నారో ఆ వలస కార్మికులకు కానీ లేకపోతే ఉన్న వాళ్ళని ఎక్కడి ప్రాంతాలకు అక్కడ తీసుకెళ్లి తరలించే కార్యక్రమంలో స్టేట్స్ని 15% బేర్ చేయమన్నప్పుడే వాళ్ళ రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి తాళాలు తెరిచారు. ఉదాహరణకి మందు అనుకోవచ్చు, లేదా రిజిస్ట్రేషన్స్ అనుకోవచ్చు, ఆర్టీఏ వ్యవస్థ అనుకోవచ్చు. దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అయిందో ఇవాళ దానికి తార్కాణం. తర్వాత ఐసీఎంఆర్ చెప్పినట్టు ఇందాక కుటుంబరావు గారు, నాగేశ్వరరావు గారు అందరూ చెప్పిన డిస్ప్రపోర్షనేట్ రేటు రేషియో బై ద ఎండ్ ఆఫ్ ద జూలై ఆగస్ట్కి మోర్ దెన్ 20-30 crores పీపుల్ గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతారండి. ఆల్రెడీ ఉన్నారు, బయటికి రావట్లేదు, చెప్పట్లేదు. తర్వాత ఈ వ్యవస్థలో ఇవాళ పొద్దున్న మీ న్యూస్ ఛానల్స్ చూడండి, బెంగళూరులో సవాళ్ళని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు. మన దగ్గర కూడా ఎత్తుకెళ్ళారు, పొక్లైనర్ ఎత్తుకెళ్ళారు. అంటే ఏ దీనికి ఏ విధమైన గైడ్ లైన్స్ లేవండి. ఆ గైడ్ లైన్స్ ని స్ట్రీమ్ లైన్ చేసి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ రాష్ట్రం సన్నద్ధంగా లేదు. ఎవరికి వచ్చినా అది టైలర్ మేడ్ సొల్యూషన్స్ తో ముందుకెళ్తున్నారు. ఈ టైలర్ మేడ్ సొల్యూషన్స్ తో రాష్ట్రాలను ముందుకెళ్లమని బదులు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దీని ప్రకారం వెళ్ళాలి అని చెప్పి ఒక నోడల్ ఆఫీసర్ ప్రతి స్టేట్ కి రిక్రూట్ చేసి ఆ వ్యవస్థ ప్రతి జిల్లాలకి ఇదైతే అనుసంధానం అయితే ఖచ్చితంగా సఫలీకృత రిజల్ట్స్ అయితే ఉంటుంది. మీరందరూ దినకర్ గారు, మీరు స్టార్ట్ చేసే ముందు
దీనికన్నా ఎందుకు ఇంతగా దీని మీద డిబేటు? ప్రధానమంత్రి గారు ప్రజలకి ఒక భరోసా, ఒక జాగ్రత్త, ఒక హెచ్చరిక ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉండింది కానీ చేయలేదు అని ఎందుకు మాట్లాడుతున్నామంటే సార్, దెర్ ఆర్ ఎవ్రీ రీజన్, దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్. ఉదాహరణకి ఒక ఒక ప్రామినెంట్ డాక్టర్, ఒక డాక్టర్ గారు నాకు పెట్టిన ఒక మెసేజ్ ఇవాళ మధ్యాహ్నమే, అది నేను చదువుతాను, మీరందరూ వినండి దయచేసి. డాక్టర్ వినయ్ గారు, మీరు కూడా వినండి, రామకృష్ణ గారు, పాపారావు గారు, ప్రసాద్ గారు, దినకర్ గారు అండ్ ఆల్ వ్యూయర్స్ అందరూ వినండి. సమ్ అబ్జర్వేషన్స్ ఇన్ పాండమిక్ టైమ్స్. వన్ ఎల్డర్లీ పేషెంట్ హూ ఈజ్ ప్యారలైజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ కేమ్ ఫర్ అడ్మిషన్. వీ ఇన్ఫార్మ్డ్ ద ఫ్యామిలీ ఫర్ సమ్వన్ టు అకంపెనీ అండ్ వీ విల్ గివెన్ దెమ్ సెపరేట్ రూమ్. ఫ్యామిలీ మెంబర్స్ రిఫ్యూజ్డ్ అండ్ లెఫ్ట్ ద ఇమ్మోబుల్ పేషెంట్ ఇన్ ఆర్ కేర్. ఇది ఒక ఒక కథ, ఇది ఒక విషాద కథ. అంటే జనం ఎంత ప్యానిక్గా ఉన్నారు అనడానికి ఒక విషాద కథ. రెండవది, వన్ మోర్ యంగ్ బాయ్ హూస్ లెగ్ వాజ్ ఆంపిటేటెడ్ అండ్ హ్యాడ్ క్యాన్సర్ బిఫోర్ అడ్మిటెడ్ విత్ అస్ అండ్ స్టేడ్ విత్ అస్ ఆల్ అలోన్. వన్ మోర్ ఎల్డర్లీ లేడీ వాజ్ పుట్ విత్ అస్ ఫర్ ఎక్స్ట్రా డేస్ ఆఫ్టర్ క్యూర్ సిన్స్ నన్ ఆఫ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎట్ హోమ్ అండ్ ఆర్ ఇన్ హోటల్ క్వారంటైన్. పోస్ట్ సిజేరియన్ ఉమెన్ స్టేడ్ ఆల్ అలోన్ ఇన్ అవర్ వార్డ్స్ విత్ నో అటెండెన్స్ అండ్ రికవర్డ్. అండ్ దీ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఐరానికల్లీ కంప్లైన్ ఆన్ సర్వీసెస్ ఆఫ్ హాస్పిటల్స్. వెరీ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్లింగ్ టు అకంపెనీ దేర్ సిక్ పేషెంట్స్ అండ్ ఆర్ విల్లింగ్ టు టేక్ దెమ్ హోమ్ డిస్పైట్ రిస్క్. వెరీ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్. సమ్ ఫ్యామిలీ మెంబర్స్ డోంట్ ఈవెన్ అప్రోచ్ హెల్ప్ డెస్క్ విచ్ ఈస్ దేర్ నియర్ హాస్పిటల్ ఫర్ ది ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్. ప్లీజ్ వాట్ ఎల్స్ ఐ కెన్ సే, దిస్ ఈజ్ పార్ట్లీ ద వ్యూ ఆఫ్ కరోనా హ్యూమన్ సైడ్. అంటే ఎంత భయంకరంగా ఉన్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పేషెంట్లను వదిలేసి వెళ్ళిపోతున్నారు, చనిపోతే మృతదేహాలను వదిలేసి వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్స్కి వదిలేసి వెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళడానికి రావట్లేదు. ఇవి చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే కరోనాలో ఉన్న మానవీయతకు ఒక కోణం మాత్రమే అని ఆ డాక్టర్ గారు నాకు పెట్టిన మెసేజ్. ఇలాంటి మెసేజ్లు, ఇలాంటి అబ్జర్వేషన్స్ని ఆధారం చేసుకుని ప్రధానమంత్రి గారు మాట్లాడినా, ముఖ్యమంత్రులు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, లేకపోతే ఒక నాయకుడు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాట్లాడినా కూడా ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు, ఏమైనా చెప్తారేమో అని. అంతకుమించి ఇందులో ఎలాంటి దురుద్దేశాలు కానీ లేకపోతే రాజకీయాలు కానీ ఏమి ఉండవు సార్. ఉండే వాళ్ళకు మీరు ఇంకోళ్ళని వెనకేసుకు రావద్దు, అవసరం లేదు. నన్ను వెనకేసుకు రావద్దు, ఇంకోళ్ళు వేసుకురావద్దు, పక్కన పెట్టండి, అది కాదు చర్చ. మీరు 100% ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే వాస్తవాలు, దాంతో పాటు ప్రాక్టికల్ గా నేను అనుభవించాను. ఏంటంటే మా ఫాదర్ది ఏంటంటే 1.5 months బ్యాక్ ఆయన షుగర్ పేషెంట్ ఫర్ 40 years. అన్ఫార్చునేట్లీ ఆయన 24న మరణించే ముందు, 45 రోజుల ముందు 5 ఏళ్ళు తీసేయాల్సి వచ్చింది. ఆ 5 ఏళ్ళు తీసేయటానికి 30 సంవత్సరాల నుంచి ఒక డాక్టర్ దగ్గర, షుగర్ డాక్టర్ దగ్గర ఆయన ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ డాక్టర్ హ్యాజింట్ టేకెన్ అడ్మిషన్. 30 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేసే డాక్టరే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను చేయలేనండి. లిటరలీ నాకున్న పలుకుబడితో నా మిత్రుడు పేరు కూడా చెప్పేస్తున్న కె సీతారామయ్య, కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఒంగోలు, నేను ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటే వేడుకుంటే ఆయన ట్రీట్ చేశాడు, చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ అవర్ ఫాదర్, దట్ ఈస్ డిఫరెన్స్ సబ్జెక్ట్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పదలిచానంటే, అంటే ఆ డాక్టర్ 30 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కూడా నేను తప్పు పట్టదు.
ఎందుకంటే సైకలాజికల్ గా ఉన్న ప్యానిక్ కానీ లేకపోతే బయట జరుగుతున్న పరిణామాల వల్ల కానీ వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి డిస్ట్రెస్ వల్ల అలా చేసి ఉండొచ్చు. సాధారణంగా ఏ పేషెంట్ ని ఏ డాక్టర్ వదులుకోడు, అందులో అంత రిలేషన్ ఉన్నటువంటి పేషెంట్ ని. కానీ ఇవాళ ఈ పాండమిక్ ఏదైతే ఉందో దీని ప్రభావం సైకాలజీ మీద కూడా, ప్రతి హ్యూమన్ సైకాలజీ మీద కూడా పడతా ఉంది. వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ లాక్డౌన్స్ కి సంబంధించిన కానీ, ఇవాళ లాక్డౌన్ ని రిమూవ్ చేస్తూ రీఓపెన్ చేసేటటువంటి ప్రక్రియ కానీ, నేను అందుకనే మొదటి నుంచి ఒక విషయం చెప్తున్నాను, యూ డోంట్ సీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈచ్ పార్ట్ ని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. లాక్డౌన్ నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి దాన్ని యూ క్లబ్ టుగెదర్ అండ్ కమ్ టు ఏ కన్క్లూజన్, దట్ ఈస్ మై అపీల్. అంతకు మించి ఇంకేం లేదు. అయితే సరే, ఎవరు ఆరోపణలు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు, చేసే దానిలో సైకమైన ఇప్పుడు మెడికల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెఫినెట్లీ మీరు రేజ్ చేసిన పాయింట్ నేను అడ్మిట్ చేస్తాను, అడ్మిట్ చేయాలి, ఆ పరిస్థితి దేశంలో ఉంది. కానీ అలానే మిగతా రాజకీయపరమైన అంశాలు చూపించినప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. దానికి సంబంధించి నేను చెప్పవలసిందే, నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఇక్కడ వచ్చాను, నా పార్టీ మీద ఈ అంశాన్ని అడ్డం పెట్టి దాడి చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలో ఆ విధంగానే అడ్రస్ చేస్తాను. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ అంబిగ్యూటీ. అలాగే ప్రసాద్ గారు ఇందాక రేజ్ చేసింది చాలా కీలకమైనది, ఏంటంటే నోడల్ ఆఫీసరు ఒక్కొక్క హెడ్కి సంబంధించి అపాయింట్ చేస్తే బాగుంది, 100% బాగుండేది. కానీ ఇవాళ మీరు ఒకసారి గమనించండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టేట్స్ మాది ఫెడరల్ ఇదిలో మాకు ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్, మేము తీసుకోవాల్సిన నిర్ణయం మేము తీసుకోవాలి అనేటువంటి ఒకటైతే, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిమితమైనటువంటి నియంత్రణ కొన్ని అంశాలలో, ఎందుకంటే స్టేట్ సబ్జెక్ట్ ఉన్నాయి, సెంట్రల్ సబ్జెక్ట్ ఉన్నాయి, యూనియన్ సబ్జెక్ట్ కాకుండా కంకరెంట్ లిస్ట్ లో ఉన్నాయి, స్టేట్ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఫండ్స్ ఏమన్నా ఇచ్చినా మేము నేరుగా ఇవ్వాల్సిందే, అలాగే కంకరెంట్ లిస్ట్ లో ఉన్న ఫండ్స్ ఇవ్వాల్సిందే. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత, ఎఫెక్టివ్ గా చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉంటుంది. కొన్ని అంశాలు వెంకటకృష్ణ గారితో కూడా చాలా సార్లు నేను చర్చించాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోగానే వాళ్ళు మాట్లాడింది ఇదే అదే అనేటటువంటి మాట వచ్చేటప్పుడు డైల్యూట్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా కొన్ని కొన్ని వినాలి. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి ఇక్కడ వ్యవహరించే తీరు ఏ విధంగా ఉందనేది మాట్లాడుకో తప్పని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులే ఇవాళ మీకు అతి ఎక్కువ మంది వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. 1,000 రూపాయలు మినిమము కేంద్ర ప్రభుత్వము ఆ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఏదైతే ఉందో 1% సెస్ కన్స్ట్రక్షన్స్ మీరు చేసిన దాని మీద పంచమని రాష్ట్రానికి అప్పీల్ చేసి దాదాపు 32,000 కోట్లు దేశం మొత్తం మీద ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది రిజిస్టర్డ్, ఆయన నాట్ టాకింగ్ అబౌట్ అన్ రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ కార్మికులు 20 లక్షల మంది దాకుంటే 1,000 రూపాయలు వాళ్ళకి పంచడానికి ఎంత డబ్బులు ఉన్నాయి అంటే 30/11/2019 నాటికి 1,850 కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర భవన నిర్మాణ కార్మిక శాఖకి నివేదిక పంపించారు. మళ్ళీ జనవరి ఎండింగ్ వచ్చినప్పటికి 250 కోట్లు ఉన్నాయి అన్నారు. మరి 1,600 కోట్లు ఏ కార్మికుడి సంక్షేమానికి వెళ్ళినాయి అంటే దానికి సమాధానం లేదు. 250 కోట్లలో కూడా మళ్ళీ 20 లక్షల మందికి 1,000 రూపాయలు ఇచ్చేసాము, 197 కోట్లు అయిందన్నారు. ఒక్క పైసా ఒక్క అకౌంట్ కి భవన నిర్మాణ కార్మికులకి సంబంధించినటువంటి వాళ్ళ కార్మిక ₹1 పోలేదు. ఎందుకు నేను చెప్పదలిచానంటే కేంద్రం ఇచ్చేటటువంటి వెసులుబాటు ఇచ్చినప్పుడు దాన్ని ఎఫెక్టివ్ గా రాష్ట్రాలు వినియోగిస్తే ఆ ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఆ సింక్రనైజన్, ఆ కోఆర్డినేషన్ కి సంబంధించినటువంటి దానిలో కమ్యూనికేషన్ కరెక్ట్ గా వెళ్తున్నా, వెళ్ళాల్సినటువంటి లబ్ధిదారుడికి వెళ్ళకపోవడం. అంటే దినకర్ గారు, నా ఇదేంటంటే మీరు అన్న పాయింట్ కరెక్టే, నేను కూడా అదే అన్నాను. కేంద్రం డబ్బులు ఇచ్చినప్పుడు మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంటుంది, ఎందుకంటే దట్ ఈజ్ ప్యూర్లీ మెంట్ ఫర్ కరోనా, ఫైటింగ్ విత్ కరోనా, ప్యూర్లీ మెంట్ ఫర్ ఒక్క నిమిషం ప్లీజ్ ఫైట్ విత్ కరోనా కదా. కాబట్టి దానికోసం ఇస్తున్న 1,000,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు ఎలా వినియోగిస్తున్నాయి, వాటిని ఏమైనా వేరే సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేస్తున్నాయా, లేక కరోనా ఫైట్ లోనే వినియోగిస్తున్నాయా, వార్డుల అభివృద్ధి కానీ, బెడ్స్ పెంచడం కానీ, పేషెంట్లకు మందులు కానీ, లేకపోతే అంబులెన్స్లు కానీ, ప్రైవేటు ఈ హోటల్సో లేకపోతే అపార్ట్మెంట్స్లో లీజ్ తీసుకుని క్వారంటైన్ సెంటర్స్గా మార్చడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇటువంటి వాటికే వెచ్చిస్తున్నారా లేక డైవర్ట్ చేస్తున్నారా అనేది కూడా మానిటర్ చేసుకోవాల్సింది కేంద్రమే కదా. దిస్ ఈజ్ అ డిబేట్ నాట్ ఓన్లీ బిఫోర్ దినకర్ అండ్ వెంకటకృష్ణ. దెర్ ఆర్ మెనీ ఎక్స్పర్ట్స్ అండ్ గెస్ట్స్ ఆర్ విత్ మీ. ప్లీజ్ లెట్ మీ, డాక్టర్ వినయ్ కుమార్ గారు మీరు చెప్పింది వాస్తవం అండి. కానీ ఇవాళ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి సమయం చాలా తక్కువ సమయంలో మేము నిధులు ఇన్ని రకాలుగా ఇస్తారా ఇవ్వరా అనే మీమాంస రాష్ట్రాలు ఉన్నా కానీ పంపించినా కానీ
దాని సద్వినియోగం చేయ ఇప్పుడు దీని మీద హైలైట్ జరుగుతుంది, దీనికి సంబంధించి హైలైట్ జరుగుతుంది. కాబట్టి వ్యాలిడ్ సమయం ఏదైతే రియల్ గా నీడీ పీపుల్ కందాల్సిన సమయంలో ఇది డైవర్ట్ అయ్యింది, అది ఆ తప్పని ఎవరు మోయాలి, ఆ తప్పుని ఎవరు మోయాలి? ఇక్కడ ఇక్కడ డెఫినెట్ గా కేంద్రము రాష్ట్రాలతో పొలిటికల్ ఇబ్బందులు లేకుండానో లేకపోతే రాష్ట్రాలతో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండడం కోసం ప్రజలు కేంద్రం ప్రజల్ని గాలికి వదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ విమర్శిస్తాయో. ఎందుకంటే ప్రజల్లో కేంద్రం మాట కంటే రాష్ట్రం మాట తొందరగా వెళుతుంది, లోకల్ పార్టీసు లోకల్ లీడర్స్ కాబట్టి వెళుతుంది. కాబట్టి ఎక్కడ రాష్ట్రాలు ప్రజల్ని ప్రజల్లో రాష్ట్రాలు ఎక్కడ కేంద్రాన్ని పలుచన చేస్తాయని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కానీ అవి ఏమవుతున్నాయో పట్టించుకోలేదు ఒకటి. రెండవది, కేంద్ర మంత్రులని రాష్ట్రానికి ఒకళ్ళనో ఇద్దరునో ఇన్ఛార్జీలుగా పెట్టినప్పటికీ దే నెవర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే కనిపించదు. రీసెంట్గా బీజేపీ బలంగా ఉన్న తెలంగాణ లాంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రం కరోనా విషయంలో ఈ రాష్ట్రం ఫెయిల్ అయిందని ధర్నాలు చేశారు తప్ప మిగతా ఎక్కడా కూడా జనసంవాద వర్చువల్ ర్యాలీ చేశారు. కానీ కరోనా విషయంలో కేంద్ర మంత్రులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఉదాహరణకి, నిర్మలా సీతారామన్ గారు ఇన్ఛార్జ్, ఇంకో కేంద్ర మంత్రి ఇంకొక ఆయన ఇద్దరు ఇన్ఛార్జీలు అక్కడ జనసంవాద ర్యాలీకి వచ్చారు. కానీ కరోనా విషయంలో నిర్మలా సీతారామన్ గారు రాలేదే, ఒక రివ్యూ కూడా చేసినట్టయితే నా దృష్టిలో లేదు. సో దిస్ టైప్ ఆఫ్ ఒక్క ఎక్కడన్నా ఇక్కడ ఇలాంటి ఇవి పెట్టుకొని మనం మన దగ్గర కేంద్రము రాష్ట్రం మధ్య సంబంధాలు బాగుండాలని చూసుకుంటే ప్రజలను గాలికి వదిలేస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయి. ఒక్క నిమిషం దినకర్ గారు, ఇక్కడ డాక్టర్ వినయ్ కుమార్ గారు, మందులు ప్రభుత్వం సప్లై చేయడం లేదు. మందులు అంటే కరోనాకు మందు లేదు, ఆ విషయం మొదటి నుంచి అందరు చెప్తున్నారు. కరోనా గారు చెప్పింది, నన్ను ఎవడ ఆపలేడనే వచ్చింది అది. మందు లేదని మీరు అందరూ చెప్తున్నారు. కానీ ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఇమ్యూనిటీని పెంచుకునే ఒక అవకాశం ఉంటే పెంచుకోవాలి, దానికి అవసరమైన పలానా సో అండ్ సో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, అండ్ మంచి ఫుడ్ తినాలి. ఇదే కదండి చెప్పింది. మరి ఇది చెప్పినప్పుడు 40% పిల్లలు మాల్ న్యూట్రిషన్తో ఉన్న దేశం భారతదేశం, 40% పిల్లలు చిన్నపిల్లలు మాల్ న్యూట్రిషన్తో ఉన్న దేశం ఇండియా. మరి 40% మాల్ న్యూట్రిషన్తో ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? దానికి అవసరమైన ఫుడ్ ఇవ్వాలి కదా. అలాగే మందులు, ఇవాళ మెడికల్ షాప్స్లో విటమిన్ టాబ్లెట్స్ రేట్లు పెరిగిపోయినాయి. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, శానిటైజర్ల రేట్లు పెరిగిపోయినాయి. పెరిగిన సంగతి పక్కన పెట్టండి, మెడికల్ షాప్స్లో దొరకడంలా, నేను వెళ్తేనే నాకు సి విటమిన్ సప్పరించే టాబ్లెట్లు లేవని చెప్పాడు, రావట్లేదు సార్ అని చెప్పాడు. పేరెందుకని